వ్యక్తిగతంగా ఏమి సంబంధం లేకపోయినా నా మీద టార్గెట్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నీ కూడా నాకు డీటెయిల్స్ తెలుసు. ప్రతిపక్షంలో జనార్దన్ గారు, ఆయనకు సంబంధించి పక్కన ఉన్న మనుషులు ఒక్కొక్కటి చెప్తాను నేను. ఫస్ట్ హవాల్ అక్కడ చెన్నైలో జరిగినప్పుడు 5 కోట్లు దొరికింది. బాలు అనే డబ్బులు దొరికితే ఆ రోజు నా డబ్బులు అని చెప్పి హవాలా మంత్రి అని చెప్పి ప్రచారం చేశారు. రెండవది మొన్న వైఎస్ఆర్ కార్యకర్త ఒక అతన్ని ఒక లేడీకి అంటే ప్రజా జనసేన ఫోన్ రాత్రి కూడా ఫోన్ చేశాడని చెప్పి మాట్లాడితే అది నేను చేశానని చెప్పి ఫోన్ చేశానని చెప్పి ప్రచారం చేశాడు. దానికి పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చాడు, విజ్ఞప్తి చేశాడు, మేము కేసులు పెడితే వివరణ ఇచ్చాడు, తప్పు జరిగిందని చెప్పి చెప్పడం, మేము వెంటనే కేసు కూడా విత్డ్రా చేస్తాం. తప్పు జరిగిందని చెప్తే ఎవరు కూడా మేము ఎవరైనా మానవ సహజం, తప్పుదారాలు చేయటం లేదు. కానీ చాలా చాలా దారుణ విషయం అల్లూరు సంబంధించి. అసలు నేను ఎవరిని కూడా, కనీసం మా పని వాళ్ళని కూడా నేను రేయని కూడా మాట్లాడిన తొందర అలాంటిది ఎంత నేను హర్ట్ అయి ఉంటే నేను ఆ రోజు పూర్తి తిట్టుంటానో నాకు తెలుసు ఆ బాధ. అసలుగా ఆ అమ్మాయి ఎవరో తెలియదు నాకు. ఆ అమ్మాయిని ప్రేరేపించి ఆ రోజు నేను బయలుదేరక ముందునే నాకు ఫోన్ వచ్చింది. ప్రస్తుతం ఉసిగొలుపుతున్నాడు, అక్కడ బొమ్మని అల్లూరులో గొడవ జరుగుతుందని జనార్దన్ ఉసిగొలుపుతున్నాడు అని చెప్పాడు. అంటే ముందుగా ఇండక్షన్గా వాళ్ళ అమ్మాయి వాళ్ళ మామ తగాదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసేదాన్ని నాకు తీసుకొచ్చి అడ్డగట్టి గందరగోళం చేసే పరిస్థితి వచ్చేటికి నాకు కొంచెం ఇరిటేట్ అయింది. ఆ అమ్మాయితోటి జనార్దన్ అతను రోజు ఫోన్ చేసి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి నాకు తెలుసు. ఆయన ఫోన్ నుంచి మాట్లాడటం, మందిసీని నుంచి ఫోన్ చేసి మాట్లాడటం, ఇంకా కొంతమంది తెలుగుదేశం నాయకుల ఫోన్ నుంచి మాట్లాడటం, ఇవన్నీ కూడా నాకు అతను మనిషి, అతను జనార్దను నేను లేస్తే ఏం చేస్తున్నాను అని చెప్పి ఒక మనుషుల్ని కొంతమంది పెట్టుకుంటారు, ఇక్కడ ఉంటారు, అవన్నీ కూడా తెలుసు నాకు. ఎవరో కూడా అవన్నీ కూడా నేను పడుచుకోను, ఏం మనం తప్పులు చేస్తున్నావు కాదని నేను పడుచుకోను. అతనికి ఇదే కార్యక్రమం, వాసు లేచి ఏం చేస్తాడా వాసు ఇదే కార్యక్రమం. మరి ముఖ్యంగా ఎవరైతే ఆ అమ్మాయితో టచ్ ఫోన్లో ఉన్నారో గంటలు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మొన్న వాళ్ళు తెలుగుదేశం మహిళలు మాట్లాడతారు, ఆ అమ్మాయి కూడా వైసీపీ అంటారు. వైసీపీ అయితే జనార్దన్తో ఎందుకు ఫోన్ చేసి మాట్లాడతారు? వైసీపీ అయితే జనార్దన్ ఎందుకు ఫోన్ చేసి మాట్లాడతాడు? మందిసీని ఎందుకు ఫోన్ చేసి మాట్లాడతాడు? ఇంకా సిగ్గుపడాల్సిన అవసరం ఇంకో విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య పెద్ద నాయకులు కూడా టచ్లో ఉన్నారు. సిగ్గుపడుతున్నాను నేను ఈరోజు. నేనోజు ఎంత బాధపడి చెప్తున్నాను అంటే, ఇంత నా మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళందరికీ? వైఎస్ఆర్ పార్టీ నాయకులు, తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి కుట్ర. ఇవన్నీ కూడా నేను అన్నీ కూడా తెలుసుకునే చెప్తున్నా. వాళ్ళ కాల్ డేటాని నేను కంప్లైంట్ ఇవ్వాలనుకున్నా ఎస్పీ గారికి. ఎవరెవరు ఆ అమ్మాయితోటి ఎవరెవరు టచ్లో ఉన్నారో కాల్ డేటా తీసుకోవటం జరుగుతుంది. ఒకటే చెప్తా ఉన్నా, ఈ 4 విషయాల్లో నాకేమైనా సంబంధం ఉంటే ఒక్క నిమిషం కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎమ్మెల్యేగా కాదు, రాజకీయాలు కూడా ఉన్నాను. ఇంత నీచమైన రాజకీయాలు చేసిన ఒక ఆడ ఆ అమ్మాయి పెట్టిన కేసులు చూస్తే 20 కేసులు ఉన్నాయి ఆ అమ్మాయి మీద. 20 కేసులు ఆ అమ్మాయి కొంతమందిని మీద పెట్టిన కేసులు 20 ఉన్నాయి.
అలాంటి అమ్మాయి చేత నన్ను మాట్లాడిస్తుంటే నాకు ఎంత బాధ వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఒకటే చెప్తా ఉన్నా, ఈ అన్ని ఈ నాలుగు విషయాల్లో నాకేమైనా సంబంధం ఉంటే ఒక్క నిమిషం కూడా ఉన్నాం రాజకీయంలో మాట్లాడితే కొంతమంది ఏమంటారు, ఆయన మంచివాడే వాళ్ళ అబ్బాయి ఇదే అంటారు. వాడు అసలు ఏం చేశాడు, ఊరికే మాట్లాడటమే, ఇదే కార్యక్రమం. కుట్ర జరుగుతుంది మా మీద, ఎందుకు జరుగుతుందో మాకు తెలియాలా. ఇవన్నీ కూడా నేను కాల్ డీటెయిల్స్ కూడా తీయటం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, మొన్న ఆయన విజ్ఞప్తి చేశాడు ఇట్లా మీడియా విషయంలో మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశాడు. నేను ఆయన్ని ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ప్రశ్నిస్తాను, ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తానని మాట్లాడారు. మీరు కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ప్రశ్నిస్తారా అని అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీరు దీని మీద ఈ నాలుగు విషయాల మీద ఈ అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా ఆయన గారి దగ్గర కూడా పోయింది కాబట్టి, ఆయన కూడా కంప్లైంట్ చేసి అక్కడ ఏడ్చింది కాబట్టి నేను ఆయన అడుగుతా ఉన్నా, మీరు వెరిఫై చేయండి. నా తప్పేమనుంటే ఒక్క నిమిషంలో రాజకీయం మానేస్తా. మరి తెలుగుదేశం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మీరు ఏం చేస్తారో మీకే వదిలేస్తా ఉన్నా. మీరు నిజంగా మరి ప్రశ్నించే వాళ్ళైతే దాని గురించి ఆలోచించాలని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంత మనస్తాపం అంటే మంత్రి పదవి పోయింది, మంత్రి పదవి ఎందుకు పోయింది అని తీసేసిన మంత్రి అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నా అతను వాళ్ళందరూ తెలుసు నాకు సెన్సిటివ్ని ఎట్ట ఒకటి ఇరిటేట్ చేసి ఇతన్ని ఇరిటేట్ చేసి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నేను మంత్రి పదవి వదిలిన తర్వాత ప్రజలు నా మీద చూపించినట్టు అభిమానం, ఆ రోజు చూపించిన అభిమానం ఇంత ఉందా ఇతనికి, దీన్ని ఎట్లయినా అనుకట్టాలని మా పార్టీలో వాళ్ళు కూడా కలిసి కట్టుకో చేసినటువంటి పరిస్థితులు ఉంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఇది దీని మటుకి తేల్చాల్సిందే. నేను మటుకి ఈ విషయంలో ఏమాత్రం సహించేది లేదు. ఎవరు తప్పు చేసినా నేను ఒప్పుకునేది, ఎంత పెద్ద నాయకుడైనా నేను ఎదిరిస్తాను. వాళ్ళు మా పార్టీ వాళ్ళు చేసినటువంటి ఎవరైతే ఇప్పటికైనా తప్పు తెలుసుకొని కామ్ ఉంటే మంచిది, లేకపోతే వాళ్ళ పేర్లు కూడా బయట పెడతాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒళ్ళు జాగ్రత్త అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత కుట్ర చేసిన పని ఏముంది, అడగండి ఎవరిని వచ్చి నా కాలు పట్టుకోండి నేను రాజకీయాలు మానేస్తా. ఏమింత దుర్మార్గం అసలు, నాకు ఏ సంబంధం లేని విషయాలన్నీ కూడా తీసుకొచ్చి నిన్నకు 2 కోట్లు చెన్నైలో దొరికిందంట, దానికి కూడా బాలినేని డబ్బులు అవ్వాలా అంటారు. ఏంది ఇది ఏం చేశాను నువ్వు? ఒక ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఒక్క మనిషిని, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అడగండి, నేను ఎవరినన్నా ఎక్కడన్నా ఇబ్బంది పెట్టానా? ఇంత దుర్మార్గమైన చేష్టలు చేస్తా ఉంటే నేను ఏం చేయాలా, ఎవరికి అన్యాయం చేశాను? అన్నిటికీ ఓచుకుని పోతా ఉంటే ఈ రకంగా చేస్తూ ఉంటే నాకు కూడా నేను ఉపకారం తిన్నాండి, నేను ఎంతవరకైనా ఓచుకోగలుగుతాను? ఆ రోజు తిట్టిందని నేను అనుకున్నా, నేనైనా తిట్టిందని కూడా నేను అనుకున్నా. అంటే నా వాళ్ళు చేసే ఇరిటేషన్కి నాకు నేనే కంట్రోల్ తప్పిపోయే పరిస్థితి ఉన్నానని చెప్పి నాకు అర్థం కావటం. ఏ ఎక్కడికి పోతుంది ఇది? అది అసలు ఏంది, వాళ్ళు అమ్మాయి ఏదో కిరోసిన్ పోసుకుంటుంది అని ఉంటుంది. అమ్మాయి పరిస్థితి, అమ్మాయి చేసిన చేష్టలు, అమ్మాయి ఉన్న పరిస్థితులు, అమ్మాయి 20 మందితో మీరు కేసులు పెట్టి ఎన్నో చేసింది. ఇంకా అమ్మాయి మీద ఇప్పుడు నేనేమైనా మాట్లాడితే నా మీద కూడా కేసు పెడుతుంది ఏ రకంగా. అట్లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, అమ్మాయిని బేస్ చేసుకొని నన్ను టార్గెట్ చేసిన ఏంది ఇది? ఒక్కొక్కరు గంటలు ఈ తెలుగుదేశం నాయకులు వీళ్ళు గంటలు మాట్లాడిన పరిస్థితి ఉన్నాయి అమ్మాయితోటి ఈ మధ్య కాలంలోనే. ఇవన్నీ కూడా
నేను కంప్లైంట్ ఇచ్చి నా మీద కుట్ర జరుగుతుంది, నేను ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే అమ్మాయితో మాట్లాడుతున్నారో ఆ కాల్ డేటాను కూడా తెప్పించుకొని దాని మీద విచారించాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేసుకుంటున్నా. మీడియా మిత్రులకి దయచేసి చెప్తున్నా, తప్పు ఏమని చేస్తుంటే మీరు ఏమైనా ప్రచారం చేయండి, ఎంక్వైరీ చేయండి, ఇది తప్పు చేశారో లేదని ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో సాంబశివరావు అని ఎవరు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేశానని, నేను తాగి ఫోన్ చేశానంటే నా జీవితంలో టీ కాఫీ తాగిందా, మా మేయర్ అని మొన్న టీ కాఫీ తాగలేదు నేను, ఈ రకంగా నా మీద ఈ ప్రచారాలు చేస్తూ ఉంటే ఏం చేయాలా అంటే రాజకీయాలు మా నన్ను రాజకీయాల నుంచి పంపించేయాలన్నా ఉద్దేశం చెప్పమ్మనండి వాళ్ళని. ఏంది ఇది, ఏం చేద్దాం, ఏం జరుగుతుంది ఇలా, అందరు కలిసి కుట్ర చేయాల్సిన పనే ఉంది నా మీద. రాజకీయ నాయకులు పిల్లల్ని బయట భయపెడతా నేను, వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళకి అవకాశం ఇస్తున్నా, ఎందుకంటే మా పార్టీ వాళ్ళు కాబట్టి ఇప్పుడైనా మానుకొని మంచి బుద్ధితో నడిస్తే బాగుంటుంది. నేను ఎంత బాడినైనా నేను తప్పు చేయలేదు కాబట్టి ఎంత బాడినైనా ఎదిరిస్తా. నేను నాకు నమ్మకం ఉంది, ప్రజలు నా మీద వాళ్ళ మీద నేను అభిమానం చూపిస్తాను, నా మీద అభిమానం చూపిస్తారు కాబట్టి ప్రజల్లోకి పోతాను. నేను ప్రజల్లో అడుగుతారా ఈ రకంగా నా మీద కుట్ర జరుగుతుంది, మీరు ఏం చేయమంటారని అడుగుతా, వాళ్ళు సమాధానం చెప్తారు. ఇంత దారుణమా, ఎన్ని రోజులు పోచుకుంటాం దేనికి, ఎంత దుర్మార్గం. నేను అమ్మాయి ఇంట్లో తాళం వేసానంటారు, పాలు ఇవ్వలేదంటారు, నీళ్ళు ఇవ్వలేదంటారు, ఏందండి ఇది ఎంత దుర్మార్గం ఈ రకంగా.